మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో 8వ తేదీ మనకి గ్రహణం ఉంది. ఆ గ్రహణము యొక్క ఫలము ద్వాదశ లగ్నాల వారికి ఎలా ఉంటుంది? అయితే మన ఇండియాలో గ్రహణం లేదండి, ఇది బయట దేశాల్లో ఉంది. అయితే ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు ఏ జాగ్రత్త తీసుకోవాలని మాత్రం దీని ఈ గ్రహం ఫలితం మాత్రం ఒక 40 రోజులు ఉంటుంది దాదాపుగా. అయితే ఇండియాలో నివసించే వారికి చాలా తక్కువగా ఉంటుంది. అమెరికన్ కంట్రీస్లో నివసించే వారికి ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫలితము, జాగ్రత్త, ఏ దానం చేసుకోవాలి, ఏ రాశి వారు దానం చేసుకోవాలి, అదేవిధంగా ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి, మీకు గ్రహణం దశమ స్థానంలో జరుగుతుంది. దశమ స్థానంలో గ్రహణం జరగడం మంచిదే, దానికి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం ఉద్యోగంలో కొద్దిగా అధికారులతో స్ట్రెస్ ఉండడం కానీ, మరియు మీ సుపీరియర్స్తో కొంత స్ట్రెస్ ఉండడం కానీ, గవర్నమెంట్ వైపు నుంచి కొంత ప్రెజర్ ఉండడం కానీ, ఇటువంటి ఫలితాలు మాత్రం గ్రహణ ప్రభావం కొంత పడుతుంది మిథునం వారికి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ 3వ అధిపతి వెళ్ళి గ్రహణ సమయంలో, అంటే 3వ అధిపతి అంటే మీరు ఏదైనా కమ్యూనికేషన్స్ కారకుడు, గవర్నమెంట్తో ఏదైనా లావాదేవీలు చేసేటువంటి విషయాల్లోని పర్టికులర్గా జాగ్రత్త వహించాలి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. బట్ దశమ స్థానంలో ఉండే గ్రహణం చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది, దానికి ఏమి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఈ యొక్క బుధుడు కంబస్టై వక్రించి వెనక్కి వెళ్తున్నందుకు, బుధుడు నీచమంగా రాజయోగం ఏర్పడినందుకు, కొంచెం ప్లానడ్గా కనుక మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కరెక్ట్గా ప్లానడ్గా కనుక చేసినట్లయితే దానివల్ల కూడా మీకు యోగ్యత అనేటువంటిది లభిస్తుంది. అలాగే శుక్రుడు కూడా ఈ గ్రహణ సమయంలో అక్కడ ఉంటున్నందుకు, ముఖ్యంగా బయట దేశాల్లో ఉండేటువంటి స్త్రీమూర్తులు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఇది గర్భం దాల్చిన వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. పంచమం అంటే ప్రేమ వ్యవహారాలని రాజకీయ పరిస్థితులను మారుస్తుంది బయట దేశాల్లో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా మిథున లగ్నంలో జన్మించినటువంటి వారికి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే కాస్త అప్పులు ఇవ్వడం, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలోని తండ్రి గారితో అనవసరమైన, తండ్రి గురువులతో అనవసరమైన ఘర్షణ వాతావరణం కూడా ఈ వారం కొంచెం నడుస్తుంది. అందులో ముఖ్యంగా 7వ తేదీ ఆ కాంబినేషన్ 6-7 తేదీలు, దాని మీద నుంచి చంద్రుడు కూడా వెళ్తున్నాడు, అదొకటి మెయిన్ కారణము. మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు లాభ గురువు అనేటువంటిది మంచి ఫలితం, అంటే తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు అట్లాంటివన్నీ లాభంలో ఉండేటువంటి గురువు మీకు పాజిటివ్ ఫలితాలు ఇస్తున్నాడు అక్కడ. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, లలితా సహస్రనామాలు శ్రవణం చేయడము. సూర్య భగవానుని చూస్తూ లలితా సహస్రనామాలు కనుక శ్రవణం చేయగలిగితే దశమంలో పాపగ్రహాలు ఉండడం మంచిదే కాబట్టి అన్ని విధాలు మంచి జరుగుతుంది. మరియు మీకు వీలైతే కనుక గోవుకి గ్రాసము, బెల్లము, గోధుమ రవ్వ తినిపించండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే గ్రహణం అనేటువంటిది అసలు ఏ సమయంలో ఉంది, మన భారతదేశంలో ఎందుకు లేదనుకుంటున్నాము చూసుకున్నట్లయితే, రాత్రి 10:08 నుంచి అర్ధరాత్రి 1:25 మధ్యలో మన ఇండియా కాలమానపరంగా ఉంటుంది. మరి రాత్రిపూట గ్రహణం ఉన్నప్పుడు సూర్యుడు ఉండడు కదా, అమెరికన్ కంట్రీస్లో ఉంటారు, వెస్టర్న్ కంట్రీస్లో, కాబట్టి అక్కడ గ్రహణం కనబడుతుంది. కాబట్టి ఎక్కడైతే గ్రహణం కనబడుతుందో అక్కడ మాత్రమే దాని ప్రభావం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే చాలామందికి ఏంటంటే మా నక్షత్రాల్లో జరుగుతుంది కదండి, మాకు ఎఫెక్ట్ ఉంటుంది కదా అని అడుగుతూ ఉంటారు. అది కొంత ఉంటుంది, చాలా స్వల్పం, దాని గురించి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఒకవేళ సరే మేము యుఎస్ కంట్రీస్లో ఉన్నామండి, అప్పుడు ఏమిటి పరిస్థితి, దానికి కూడా నేను మీకు చెప్తాను. అయితే ఉత్తరాభాద్ర నక్షత్రంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి కాస్త శని నక్షత్రాల వాళ్ళు, అంటే ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ నక్షత్రాల వారు
మీరు గనక దానం ఇచ్చుకుంటే సరిపోతుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహణము అనగానే భయపడేటువంటి విషయం కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. మనకి మహర్షులు గ్రహణం పట్టింది అనగానే మీరు భయపడండి, మీరు ఫలానా బాధపడండి అని చెప్పలేదు అక్కడ కూడా. గ్రహణ సమయం చాలా గొప్ప సమయం. మీ యొక్క పూర్వజన్మ కర్మలు దగ్ధం చేసుకోవడానికి ఆ సమయంలో మీరు ఏదైనా గురువుల నుంచి పొందినటువంటి మంత్రాన్ని చాంటింగ్ చేయడం కానీ, లేనట్లయితే మీరు చూడండి ఒక్కోసారి గురువుల నుంచి పొందిన మంత్రము, లేనట్లయితే ఏదైనా మీకు నామాలు ఉంటాయి, ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, ఓం శ్రీమాత్రే నమః ఇలాంటివి, లేదా లలితహాస్త్రనామాల్లో మనం చాలా నామాలు చెప్పాం. ఏంటి, ఉద్యోగం రావాలి, ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయై నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనేశ్వరియ నమః, లేదా వ్యాధి ఉంటుంది కొంతమందికి, ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని. అలా ఏంటంటే మీకున్నటువంటి సమస్యని బట్టి లలితాహాస్త్రనామాల్లో ఒక నామం తీసుకొని చేయడం కానీ, చేయడం వల్ల ఏమిటి, ఆ గ్రహణ సమయంలో శక్తి ఎటువంటిదంటే మీరు ఒక్కసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి 1000 సార్లు చేసిన ఫలితం కాబట్టి దాదాపుగా 4 గంటలు చిల్లర ఉంటుంది. కాబట్టి గ్రహణము ఈ చేసిన చాంటింగ్ వల్ల మీ పూర్వజన్మ కర్మ దగ్ధమై మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాబట్టి మహర్షులు గ్రహణ సమయాన్ని జపానికి వాడుకోండి అని చెప్పి చెప్పారు. మరి గ్రహణ సమయంలో గర్భవతులు కొంచెం రెస్ట్ తీసుకోవాలంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది కరెక్టే, ఏమీ లేదండి, ఏదో పెద్ద ఇబ్బంది ఏం లేదు, మనం కాసేపు రెస్ట్ తీసుకుంటాంగా. అలా గర్భం దాల్చినటువంటి వారు యుఎస్ కంట్రీస్లో, అమెరికన్ కంట్రీస్లో ఉండేటువంటి స్త్రీలు చక్కగా ఆ సమయంలో అటు ఇటు తిరగకుండా బయటికి వెళ్ళి గ్రహణం సంబంధించినవి చూడకుండా కాస్త ఇంట్లో సైలెంట్గా ఉంటే సరిపోతుంది. మరి కామన్ పీపుల్ గ్రహణాన్ని చూడొచ్చా? ఖచ్చితంగా ఆ ఫిలిం లాంటిది పెట్టుకుంటారు, లేకపోతే నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు. కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అవి వాడుతూ చూడాలి, కానీ డైరెక్ట్గా చూడకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే దానం ఏమి ఇవ్వాలి. ఇక్కడ మీనరాశిలో గ్రహణం ఉత్తరాభాద్ర నక్షత్రంలో పడుతుంది, కాబట్టి మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రం వారు, అది కూడా యుఎస్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఇవ్వాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి అవసరం లేదు, ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, తప్పేం లేదు, ఎందుకంటే దానం ఇవ్వడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఏమి ఇవ్వాలి, నువ్వులు, మినుములు, ఉలవలు, గోధుమలు, బియ్యం, ఈ 5 పదార్థాలు దానంగా ఇవ్వండి, కేజింబావు కేజింబావులాగా. అదేవిధంగా ఒక పాత్రలో నెయ్యి ఉంచి, అంటే ఒక 100 గ్రాములు 200 గ్రాములు 1/2 కిలో ఎంతో కొంత ఒక పాత్రతో నెయ్యి. అదేవిధంగా మనకి చూడండి వెండివి చిన్న ఉంటాయి, చాలా పల్చగా ఉంటాయి, సూర్యప్రతిమ, చంద్రప్రతిమ, నాగప్రతిమ ఇస్తారు, ఇవి ఇవ్వండి. దీంతోపాటు ప్రత్యేకంగా ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు వీలైతే ఏంటి, వీలు చూసుకొని, ఎందుకంటే వీలైతే అనే పదం ఎందుకు వాడారంటే, మనకి విదేశాలలో అంత ఈజీగా నవగ్రహాల దగ్గర దీపం పెట్టనివ్వరు. ఒకవేళ పెట్టే ఆస్కారం కనుకున్నట్లయితే నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, వీలైతే శని భగవానుడి దగ్గర కూడా. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క గ్రహణం యొక్క దోషము, నేను మీకు ఇందాక ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క రాశి వారికి చెప్పాను, అది కేవలం ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండమని మాత్రమే సూచన, కానీ ఏదో అయిపోతుంది అమ్మో గ్రహణం భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఒక గ్రహణం వస్తుంది అంటే ఓకే దీని మూలంగా ఇది. ఇక్కడ దానం ఇచ్చుకునే స్తోమత లేదు, అంటే ఎవరు దొరకట్లేదు, దానం ఇవ్వడానికి ఎవరు దొరకట్లేదు. అలాంటప్పుడు చక్కగా ఏం లేదు, అమ్మ రక్షించినట్టుగా ఈ ప్రపంచంలో ఏ ప్రాణిని ఏ ఇది రక్షించదు. కాబట్టి శ్రీమాత్రే నమః చేసుకోండి, ఏమి టెన్షన్ పడకుండా చక్కగా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.